అందరికీ నమస్కారం నా పేరు వాసు మీరు చూస్తున్న రైతాంగ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఖమ్మం జిల్లా ఏనుకూర్ మండలం ఉప్పలచిల్ల గ్రామానికి చెందినటువంటి జి రమేష్ యొక్క టొమాటో తోటలో ఉన్నాం స్టేకింగ్ పద్ధతిలో సాగు చేస్తున్నటువంటి ఈ తోటలో ఈ రైతు యొక్క అనుభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ స్టేకింగ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది పెట్టుబడి ఎంత పెట్టారు దిగుబడి ఎంత వచ్చింది అనే విషయం తెలుసుకుందాం ఈలోపు మీరు వీడియోని లైక్ అవ్వడం మర్చిపోకండి కామెంట్ చేయడం మర్చిపోకండి దాంతోపాటు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రస్తుతం మనం టమాటా సాగు తోటలో ఉన్నాం ప్రస్తుతానికి ఇది స్టేకింగ్ పద్ధతిలో చేసినటువంటి పంట దీని గురించి సమాచారం మనం మన పక్కన రైతు ఉన్నారు అతన్ని తెలుసుకొని అతను ఎక్కడ ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు ఈ టమాటా తోటలో వారి యొక్క అనుభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పన్న మీరు మీ పేరేంటి మీదే రమేష్ రమేష్ గు రమేష్ ఉప్పజలకమాది అది ఉప్పల్ జలకం ఇది ఎన్ని నెలలు అవుతుంది ఈ తోటేసి మీరు ఐదు నెలలు ఐదు నెలలు అవుతుంది సో ఈ స్టేకింగ్ పద్ధతిలో చేస్తున్నారు కదా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నావు ఇట్లా ఈ రెండు రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ పంట వేస్తున్నారా లేకపోతే అది తీసేసి తర్వాత టమాటా వేసారు మొత్తం కూడా ఈ ఈ స్ట్రక్చర్ అంతా వేసుకోవడానికి మీకు ఎంత ఖర్చు వచ్చింది ఎకరానికి ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది లక్ష ముప్పై ఇరవై లక్ష ముప్పై వేలాగా వచ్చింది అంటే ఎన్ని ఎన్ని ఎకరాలు ఇప్పటివరకు రెండు ఎకరాల వరకు ఉంది ఇప్పుడు మీకు దీనికి సాల మధ్యలో ఎంత దూరం పెట్టుకున్నారు మీరు అడుగులు ఐదు ఆరు అడుగులు దూరమే పెట్టుకున్నారు దీనికి దీనికి అంటే రెండు సార్ మధ్యలో దీనికి మీరు మల్సింగ్ వేసుకున్నారా లేదంటే మొత్తానికి వేసుకున్నారు దీని తర్వాత ఇప్పుడు మీరు ఏ సీడ్ తీసుకున్నారు దీనికి తోట వేయడానికి టమాటా సీడ్ సాహో సాహో సీడ్ తీసుకున్నారు మొత్తం ఎకరానికి ఎన్ని మొక్కలు పట్టినాయి మీకు ఎకరానికి వచ్చేసి పన్నెండు వేలు పడతాయి ఎకరానికి పన్నెండు వేలు మొక్క పట్టింది మీకు అంటే మామూలుగా ఇది అంటు కట్టిన మొక్క లేదంటే నర్సరీ నుంచి వచ్చిన అంటే మీరు ప్యాకెట్లు కొనుక్కొచ్చి నర్సరీకి ఇచ్చారా లేదా నర్సరీ నుంచి డైరెక్ట్ మొక్కను కొనుకొచ్చుకున్నారు నర్సరీ నుంచి మొక్కలే తీసుకొచ్చినా నర్సరీ నుంచి మొక్క వేసుకున్నాం మొక్క కాస్ట్ ఎంత పడింది ఒక్కటి ఒక్కొక్కటి వచ్చేసి మూడు రూపాయలు అట్లా మూడు రూపాయల వరకు పడింది ఒక్కొక్క మొక్క వచ్చేసరికి సాహో సాహోసీడ్ నుంచి అయితే మీకు స్టార్టింగ్ నుంచి ఇందులో ఏమైనా ఎరువులు వాడారా అంటే మీరు మొక్క వేసేదానికి ముందు ఎరువులు ఏమైనా వాడరా ఇంట్లోకి భూమిలోని దాంట్లో కోళ్ళపెండ అని కోళ్లపెంట వాడారు అదే మామూలుగా ఎరువుల పెంట మళ్ళీ గేదెల పెంట అట్లా వాడాలి అవి లేవు అవే వాళ్ళు కోళ్లపెంట ఒకటి ఒకటి దాని తర్వాత ఇంకేమైనా ఎరువులు ఏమైనా వేసారా ఇక ఈ మందు కట్టలు పిండి కట్టలు అవి ఓకే పిండి కట్టలు వేసుకున్నారు అవి త్రిబుల్ నైన్టీన్ అని టువల్ సిక్స్టీ వన్ అని థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఓకే అవి క్యాల్షియం సార్లు వేశారు వాటిని అట్లా వారానికి ఒకసారి మూడు రోజులు నాలుగు రోజులు ఒకసారి అంటే మొక్క వేయటానికి ముందు ముందు కాదు మొక్క వేసిన తర్వాత మొక్క వేసిన తర్వాత ఎదగడానికి ఎన్ని రోజులకు ఒకసారి ఎట్లా వేస్తారు నాలుగు రోజులకి ఒకసారి నాలుగు రోజుల ఒకసారి సరే మొక్క వేసిన తర్వాత నుంచి మీకు కాయ కాయడానికి మొక్కకి ఎన్ని రోజులు టైం పడుతుంది మీకు మనకు నలభై రోజులు నలభై నలభై రోజులు టైం పట్టింది ఈ మధ్యలో మీకు దుక్కి లాంటివి ఎట్లాంటివి ఏమైనా చేస్తా ఉంటారా ఏం లేదు అంటే మల్చింగ్ వేశారు కాబట్టి మల్చింగ్ వేశారు కాబట్టి ఏం లేదు అవసరం లేదు ఓకే దీనికి డైలీ నీళ్లు కడతా ఉంటారా లేదంటే డ్రిప్ పద్ధతి ఏమైనా ఉందా డ్రిప్ డ్రిప్ ద్వారా అంటే రోజుకొకసారి రోజుకు ఒకసారి ఎన్ని గంటలు వేస్తా ఉంటారు ఒక రెండు మూడు గంటలు రోజుకు ఒక మూడు గంటలు మీరు ట్రిప్ ఇస్తూనే ఉంటారు ఓకే అయితే మీకు తోట కాపు కాయడానికి ఎన్ని నెలలు పట్టింది అంటే మొక్క వేసిన దగ్గర నుంచి మొక్క వేసిన దగ్గర నుంచి కాపు కాయడానికి కాపు కాయడానికి యాభై రోజులు యాభై అరవై రోజులు మీకు తోట తోట కాపు అంటే మొక్క కాయ మనం తీసుకోవడానికి రెండు నెలలు పట్టింది రెండు నెలలు అంటే అరవై నుంచి అంటే మీరు నర్సరీ నుంచి నర్సరీ నుంచి ఎన్ని రోజులు తీసుకొస్తారు మొక్కని మొక్కని అంటే మీరు తీసుకొచ్చి దాటినప్పుడు నర్సరీలో ఎన్ని రోజుల వరకు పెరిగి ఉంటది అక్కడ అక్కడ నెల రోజులు అక్కడ ఒక ముప్పై రోజులు మీరు తీసుకొచ్చేసరికి ఒక రెండు నెలలు మొత్తం ఒక అంటే దగ్గర దగ్గర మూడు నెలలు పట్టింది మన కాయ మన క్రాప్ తీసుకోవడానికి ఫస్ట్ సార్ క్రాప్ తీసుకున్నప్పుడు మీకు ఎన్ని టన్నుల దిగుబడి వచ్చింది అంటే ఒక ట్రే ఎన్ని కేజీలు వస్తుంది కేజీలు అంటే మనకి ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎకరానికి ఎన్ని ట్రైలు వచ్చింది డెబ్బై ట్రైలు వచ్చింది ఇప్పుడు మీకు ట్రే కాస్ట్ ఎంత పడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు వందల యాభై ఐదు వందలు అంటే ఫస్ట్ నుంచి అంతే ఉంది ఇప్పుడు ఎన్నిసార్లు కోసారు ఈ రెండు ఎకరాలని అయింది ఎనిమిది తొమ్మిది సార్లు అయింది ఎనిమిది తొమ్మిది సార్లు అంటే రోజుకు వస్తూ ఉంటారా డే బై డే డే బై డే వస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని నెలల నుంచి వస్తా ఉన్నారు తోట నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజుల నుంచి వస్తా ఉన్నారు రోజు రోజు ఇచ్చి రోజు నెల పదిహేను రోజులు అంటే దగ్గర దగ్గర మీరు ఒక ఇరవై సార్లు కూర్చోంటారు ఇరవై సార్లు ఇరవై సార్లు నుంచి కూడా మీకు అదే రేటు ఉందా ఏమన్నా రేటు తగ్గులు ఏమైనా ఉన్నాయా ఇంకా అదే రేటు ఉంది నాలుగు వందల నాలుగు వందల యాభై నాలుగు వందల నాలుగు వందల యాభై మార్కెట్ ఎక్కడ పంపిస్తా ఉంటారు మీరు దీన్ని కబుర్ మార్కెట్కి పంపిస్తా ఉంటారు ఇప్పుడు తోట ఇప్పుడు నలభై ఐదు రోజుల నుంచి వస్తా ఉన్నారని చెప్పారు కదా ఇంకెన్ని రోజులు వచ్చే ఛాన్స్ ఉంది మనకి దీని నుంచి పంట మనకి దీని నుంచి ఇంకో పదిహేను రోజులు ఇంకా పది పదిహేను రోజులు తోట వస్తుంది దాని తర్వాత మళ్ళీ దీనికి ఏం చేస్తూ ఉంటారా పురుగుల మందులు ఏమైనా వాడుతూ ఉంటారా ఇంకా పెంచడానికి ఇక దానికి ఎగురు వచ్చే ఛాన్స్ ఉంటే పురుగుల మందులు వాడదాం ఇంకా ఛాన్స్ లేదనుకుంటే వదులుకుంటాం మళ్ళీ ఇంకో పంట ఇష్టం అంటే ప్రస్తుతానికి దీని మీద మీకు ఎంత ఆదాయం వచ్చి ఉంటుంది ప్రస్తుతానికి ఇంకా మహా అంటే ఎకరానికి వచ్చేసి మూడు ఎటుబు అంటే ఈ పద్ధతి అవలంబించారు కాబట్టి మూడు లక్షలు అంటే అది పెట్టుబడి పోను ఒక మూడు లక్షలు మిగిలే ఛాన్స్ ఉంది మీకు అంటే ఇప్పుడు మరి ఈ కట్ చేయడానికి కూలీలకి మీకు ఎంత ఇస్తున్నారు కూలీకి వచ్చేసి రెండు వందల యాభై మన లోకల్ వాళ్ళు బయట నుంచి వస్తారు బయట నుంచి బయట నుంచి వస్తారు లోకల్ వాళ్ళతో కాదు మొత్తం వర్క్ చేయడానికి అంతా కూడా తర్వాత రైతులు వేసుకునే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పే సలహాలు ఏమైనా ఉన్నాయా సలా ఉంది చూసుకొని వేసుకోడానికి మన జాగ్రత్తలుగా చేసుకుంటా వేసుకుంటే ఏమంతా చేసుకుంటా బాగా చేసుకుంటే మా బానే ఉంటది ఓకే దీనికి రెగ్యులర్ గా వచ్చే ఈ మన పురుగులు బెడద బెడత కానీ ఉందా దీనికి దీనికి ఏం లేవు పురుగు పురుగులే ఎండి తెగులు ఎక్కువ వస్తాయి దీనికి ఎండి తెగులు ఎక్కువ వస్తా ఉంటది తర్వాత కొమ్మ మనకి మనకి వేరు కుళ్ళు లాంటివి ఏమైనా వచ్చే రోగాలు ఛాన్స్ ఉందా ఫస్ట్ లో కొద్ది ఛాన్స్ ఉండదు కానీ చూసుకోవాలా బ్లూ కవర్ అని ఇక రెడీమేడ్ గోడ అని వేసుకో వేసుకోవాలా తర్వాత ఏముండవు కానీ ఈ ఎండు తెగుళ్ళు మాత్రం బాగా స్ప్రెడ్ అయ్యింది వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎండు తెగుళ్ళు చేసుకోవడానికి మీరు అంటే స్ప్రే ఎన్ రోజులకి ఒకసారి చేస్తూ ఉంటారు మీరు వారం వారానికి ఒకసారి చేస్తూ ఉంటారు దేనికోసం అది మామూలుగా చేసేది ఇక ఏది ఆ తెగులు రాకుండా రాకుండా పురుగులు రాకుండా వాడుతూ ఉంటారు వాడుతూ ఉంటారు చూసారుగా మన రైతు స్టేకింగ్ పద్ధతిలో మన పండించినటువంటి టమాటా పంట గురించి తన అనుభవాన్ని మనతో అయితే షేర్ చేసుకున్నారు దాదాపుగా ఈ రెండు ఎకరాల సాగులో అడుగుల దూరంతో దాదాపుగా ఐదు నుంచి ఆరు అడుగులని చెప్తున్నారు కదా పది అడుగుల దూరం ఉంటుంది అడుగుల దూరంలో మనకి ఈ మొక్కలను అయితే నాటుకోవడం జరిగింది ఎకరానికి వచ్చేసరికి దాదాపుగా పన్నెండు వేల మొక్కల వరకు నాటినట్టుగా మనకి రైతు అయితే చెప్పడం జరిగింది మొత్తానికి ఇది పంట నాటిన దగ్గర నుంచి కూడా దాదాపు లక్ష రూపాయల చిల్లర ఖర్చు అయితే లక్ష ముప్పై వరకు కూడా ఖర్చు అయిందని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది రైతు దాంతోపాటు పంట వచ్చేసరికి దాదాపు పంట చేతి రావడానికి ఒక వంద రోజులు టైం పట్టింది దాంతోపాటు రోజుడిసి రోజు అంటే నలభై ఐదు రోజుల నుంచి తోటకు వస్తూ ఉన్నారు డైలీ కోసిన రోజు అలా డెబ్బై ట్రైలు వరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తాను డెబ్బై డెబ్బై ట్రైలు వరకు వస్తుంది అన్నట్టుగా మనకు రైతు చెప్పారు ప్రస్తుతానికి ఇరవై ఐదు రోజుల వరకు పంట తీసుకున్నా కానీ డెబ్బై ట్రైలు వేసుకున్నా కానీ దాదాపు యాభై వరకు దిగుబడి వచ్చింది ఈ మన రైతు చెప్పిన అనుభవం ప్రకారం అంటే వీళ్ళు చేసేటువంటి సాగు చేసేటువంటి మన విధానం ఏదైతే ఉందో దానివల్లనే దిగుబడి ఎక్కువైతే వచ్చిందని చెప్పి రైతు మనం చెప్పడం జరిగింది మనకు ఏదో విధంగా మనం చేసేవాళ్ళే పోయామని చేస్తే కుదరదు దాని మీద శ్రద్ధ అనేది ఉండి చేస్తే బాగుంటుంది అని చెప్పి రైతు మనకు చెప్పడం జరిగింది దాదాపుగా దీనికి వచ్చినటువంటి మనకి ఏదైతే పురుగుల ద్వారా వచ్చిన నష్టాన్ని కానీ దాని ఎండు తెగుల వల్ల వచ్చిన నష్టాన్ని కానీ డైలీ రోజుకి ఒక మూడు నాలుగు గంటలు డ్రిప్ వేసుకుంటూ అన్ని నిత్యం దీన్ని పర్యవేక్షించుకుంటూ దాదాపుగా దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం వలన మనకి దిగుబడి అయితే వచ్చిందని రైతు చెప్పడం జరిగింది రేటు ముఖ్యం కూడా దిగుబడి రావడం ముఖ్యం కాదు దీనికి రేటు కూడా ఉండటం ముఖ్యం అనేది రైతు చెప్పడం జరిగింది దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతానికి ట్రే వచ్చరికి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు ట్రే ట్రే పడింది అంటే దిగుబడి తీసుకున్న దగ్గర నుంచి కూడా ఒకవేళ అది ట్రే యొక్క రేటు కనుక తక్కువ ఉన్నట్టయితే రైతు చాలా నష్టపోయే ఛాన్స్ ఉంది చాలా దగ్గరగా ఉండే రేటు కూడా అనుకూలంగా ఉంటే ఈ టమాటా సాగులో కూడా చేసేట రైతు ఎవరైనా కానీ దీని గురించి లాభాలు సాధించే అవకాశం అయితే రైతు చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఈ ఎకరాల సాగులో ఇంతకుముందు దీంట్లో పంట లాగా దీంట్లో కాకరని పండించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి టమాటా సాగు చేస్తూ ఉన్నారు దాదాపుగా ఇందులో నుంచి ఒక రెండు నుంచి మూడు లక్షల ఆదాయం అయితే సంపాదించినట్టుగా మనకి రైతు చెప్పడం జరిగింది ఇది మనం మీరు చూస్తూ ఉన్న సమాచారం అనే ఛానల్ ఏదైనా కానీ మనం చెప్పే వీడియో అయితే రైతు నుంచి వాళ్ళ అనుభవాన్ని అయితే మనం తీసుకొని మీకు చెప్పడం జరుగుతూ ఉంది మన వీడియోలు చూడడం ద్వారా రైతు వాళ్ళకి యొక్క అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు కానీ దీన్ని చూసి అయితే మీరు సాగు చేయడం వల్ల అయితే మనకి మీరు సక్సెస్ అయితే అది అవ్వలేరు మెయిన్గా ఏంటంటే మనం ఏదైనా వ్యవసాయంలో దిగినాము అంటే దాని మీద శ్రద్ధ పెట్టి చేయాలి చాలా జాగ్రత్తగా చేయాలి అదే నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నా ఇదే ప్రస్తుతానికి మనం టమాటా సాగులో సక్సెస్ సాధించినటువంటి రైతు యొక్క అనుభవాన్ని మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా నేను చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ అయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ ఓకే నమస్కారం